ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, ఎస్పీ పకీరప్ప. పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఎంపీడీఓ అక్రమ్ భాష. నంద్యాల మండలం అయలూరులో పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ. సుమారు 1.5 లక్షల రూపాయల విలువ చేసే అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. మహానందేశ్వరిని దర్శించుకున్న కరాటి కళ్యాణి. దొన్నిపాడు మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం. జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, జిల్లా ఎస్పీ పకీరప్ప హెచ్చరించారు. గురువారం నంద్యాల మున్సిపల్ హాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలపై అధికారుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం మొదటి విడత ఎన్నికల్లో విధులు నిర్వహించే రిటర్నింగ్ అధికారులకు శిక్షణ నిర్వహించామన్నారు. మొదటి విడతలో నంద్యాల డివిజన్లో 193 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నామని కలెక్టర్ చెప్పారు. దీనికోసం రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ చేయవారు నిర్ణీత సమయంలోనే నామినేషన్ దాఖలు చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఎస్పీ డాక్టర్ పకీరప్ప మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని, సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులకు అవసరం అనుకుంటే పోలీసు వారి రక్షణ ఎప్పుడూ ఉంటుందన్నారు. గత ఎన్నికలలో నేర చరిత్ర కలిగిన వారిని బైండ్ ఓవర్ కేసు కింద దాదాపుగా 2000 మందిని ఆధీనంలోకి తీసుకున్నామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు గాను దాదాపు 5000 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నామని, అవసరం అనుకుంటే ఐపీఎస్ బెటాలియన్ వారిని కూడా వినియోగిస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా ఇప్పటికే లైసెన్స్ కలిగిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ చెప్పారు. ఎన్నికల సందర్భంగా డబ్బులు మద్యం సరఫరా చేయకుండా చెక్పోస్టులను కూడా ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో చెక్పోస్టులు 24 గంటలు పనిచేస్తాయన్నారు. ఎన్నికలు నిర్వహించే సిబ్బంది స్థానికంగా ఉండే పోలీసు అధికారులతో సమన్వయంగా ఉండాలని, ఏదైనా ఇబ్బంది ఎదురైతే అందుబాటులో ఉన్న పోలీస్ ఆఫీసర్లకు విషయం తెలియజేయాలని ఎస్పీ కోరారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మన కర్నూలు జిల్లాలో 4 విడతల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగడానికి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 4 విడతల్లో మొదటి విడతలో నంద్యాల రెవెన్యూ సబ్స్టిట్యూషన్లో 193 పంచాయతీలో జరగబోతుంది. దానికి సంబంధించిన ఆర్ఓ ఏఆర్ఓస్కి శిక్షణా కార్యక్రమం ఈరోజు నంద్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది. సో మొదటి విడతల్లో ఈ 193 గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఎలక్షన్స్ మొత్తం కూడా పగటిబందిగా ఏర్పాట్లు చేసుకొని ప్రశాంతంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో సంబంధించిన అధికారులకి ఆదేశాలు ఇవ్వడానికి, వాళ్ళకి సెలవులు సూచనలు ఇవ్వడానికి నేను ఎస్పీ గారు ప్రత్యేకంగా రావడం జరిగింది. సో ఈరోజు అందరూ కూడా, మా అధికారులందరూ కూడా పూర్తిగా అన్ని విషయాలని తెలుసుకొని ఈ ఎలక్షన్ని పదకొండుగా నిర్వహించడానికి కావాల్సిన అన్ని చర్యలు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా కోరుతుంది ఏమంటే, ఎవరు పోటీ చేయడానికి ఇష్టపడుతున్నారో దయచేసి అందరూ కూడా ఫ్రీగా ఎవరైనా సరే ఆ టైంలో రూల్ ప్రకారం వెళ్ళి నామినేషన్స్ ఫైల్ చేసుకోవచ్చు, మళ్ళీ పోటీ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి కంప్లైంట్స్ రూల్కి వ్యతిరేకంగా చేసినట్టుగా వస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటుంది. అది తప్పు చేసిన వాళ్ళు అధికారులుగా ఉండొచ్చు, లేకపోతే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు ఉండొచ్చు, ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటుంది.
మన జిల్లాలో ఈ పంచాయతీ ఎలక్షన్ని ఎలాంటి సమస్యలు లేకుండా ఫ్రీగా ఫేర్గా పీస్ఫుల్గా కండక్ట్ చేయడానికి అందరం కూడా మా యంత్రాంగానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 4 ఫేజ్లో ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అక్కడ కొద్దిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ పండుగ చెప్పాలంటే రేపు నుంచి మొదటి ప్లేస్కి నామినేషన్స్ అందరవుతుంది. 70 ప్లేస్లో నామినేషన్స్ సెంటర్ క్లస్టర్ గ్రూప్గా ఏర్పాటు చేసుకున్నారు. అన్ని ప్లేస్లు కూడా ప్రాపర్గా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నామినేషన్ తర్వాత ఫస్ట్ విద్యా నామినేషన్ తర్వాత పోలింగ్ డే అక్కడి నుంచే మనం ప్రాపర్గా బందోబస్తు ప్లానింగ్ చేసుకున్నాం. రన్నప్పుగా ఎలక్షన్స్ అంటే ఎలక్షన్లో ముజాగ్రత్త భాగంగా ప్రతి గ్రామ వారీగా మేము ఎలక్షన్ ఇంటిమీడియేటర్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్కరిని కూడా ఫైండ్అవుట్ చేయడం ప్రొసెస్ అనేది మొదలైంది. దానికి జిల్లా వ్యాప్తంగా 2500 మందిని ఫైండ్అవుట్ చేశాము. 20,000 మంది టార్గెట్ పెట్టుకున్నాము. కన్సిడరింగ్ ప్రీవియస్ ఎలక్షన్ అఫెన్సెస్ రౌడీ షీటర్స్ సస్పెక్ట్స్ అందరినీ కూడా ఖచ్చితంగా ఫైండ్అవుట్ చేసి రాబోయే ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఎలక్షన్స్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక్కటి మందిగా ఎలక్షన్ చేయాలని పక్క ప్రణాళిక సమర్థంగా ఉన్నాము. ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా ఎవరైనా బెదిరింపులు కానీ ఎలాంటి ప్రలోభాలు కానీ ఎవరైనా పాల్పడితే అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కంటెస్టింగ్ కాండిడేట్స్ ఎవరైనా ఎటు పరిస్థితి ఎవరు ఎప్పుడు ఆళ్లగడ్డ మండలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆళ్లగడ్డ ఎంపీడీఓ ఎన్నికల అధికారి అక్రమ్ బాష తెలిపారు. గురువారం ఆయన ప్రజా టీవీతో మాట్లాడుతూ ఆళ్లగడ్డ మండలంలో 17 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఇప్పటికే మండలంలోని గ్రామ పంచాయతీల రిజర్వేషన్ తెలిపామని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ మండలంలో సుమారు 28,495 మంది ఓటర్లు ఉన్నారని ఆయన చెప్పారు. ఎన్నికల నామినేషన్ స్వీకరణ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. 20-31వ తేదీలలో నామినేషన్లను స్వీకరిస్తామని ఆయన తెలిపారు. నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న వారి తుది జాబితాను ప్రకటిస్తామని ఎంపీడీఓ అక్రమ్ బాష తెలిపారు. ఆర్లగడ్డ మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి రిజర్వేషన్స్ ఆల్రెడీగా మనకు ఖరారైనాయి 2019 ప్రకారము. మరియు ఈ ఎన్నికలు 2019 జనవరి నాటి ఓటర్ లిస్టు ప్రకారమే జరుగుతున్నాయి. మొత్తం మండలంలో 27,495 మంది ఓటర్స్ ఉన్నారు. వీటికి నామినేషన్ల కోసం స్టేజ్ 1 ఆఫీసర్లు, స్టేజ్ 2 ఆఫీసర్లు అనేది ఉన్నారు. నామినేషన్ తీసుకోవడానికి స్టేజ్ 1 ఆఫీసర్లు ఉన్నారు. మండలంలో 17 గ్రామ పంచాయతీలలో 6 చోట్ల స్టేజ్ 1 ఆఫీసర్లు క్లస్టర్కి ఇవ్వడం జరిగింది. కొందరు 2 గ్రామ పంచాయతీలు, కొందరు 3 అంటే వాళ్ళకి ఎన్ని గ్రామ పంచాయతీ కేటాయిస్తే ఆ గ్రామ పంచాయతీ నామినేషన్లు తీసుకుంటారు. వాళ్ళు నామినేషన్లు తీసుకున్న నుంచి ఏదైనా యునానిమస్ అయితే యునానిమస్ చేస్తారు. ఇంకా పోటీ ఉంటే ఫామ్ 9లో పోటీ వాళ్ళ అభ్యర్థుల జాబితా రాసేసి వాళ్ళ పాత్ర స్టేజ్ 1 వాళ్ళ పాత్ర అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ 2 అనేవాళ్ళు 17 గ్రామ పంచాయతీలలో 17 మంది ఉన్నారు. వాళ్ళు ఎన్నికలు పూర్తి చేసి వాళ్ళ ధృవీకరణ పత్రంతో ముగిస్తుంది. ప్రస్తుతం మనం గ్రామ పంచాయతీకి సంబంధించి ఈ 6 చోట్ల ఉన్నాయి. వాటికి సంబంధించి ఆ ఓటర్ జాబ్ల వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ ఏర్పాట్లు చేసేసినాము. మరి పోలింగ్ స్టేషన్లలో కూడా మనకు మన బడి నాడు నేడు జరుగుతుంది కనుక ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా మేము చూసుకుంటున్నాము. కనుక మనం ఎన్నికలకు సంబంధించి అన్ని చర్యలు గ్రామం మొత్తం మండలంలో చూసుకుంటున్నాము. నామినేషన్ స్వీకరణ ఎండింగ్ కూడా చెప్పండి. నామినేషన్స్ అనేది 29వ తేదీ నామినేషన్లు తీసుకోవడం జరుగుతుంది. 29, 30, 31వ తేదీ నామినేషన్లు తీసుకోవడం జరుగుతుంది. 1వ తేదీ మనకు నామినేషన్లది స్క్రూట్రీ ఉంటుంది. ఈ 2వ తేదీ ఆ స్క్రూట్రీలో పోయినవి 2వ తేదీ ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. 3వ తేదీ ఆర్డీఓ గారు వాటికి సంబంధించి ఏదైనా అర్హత ఉంటే మనకు తిరిగి పంపిస్తారు అర్హత ఉందని, లేదా రిజెక్ట్ చేసేస్తే రిజెక్ట్ అయిపోతుంది. 4వ తేదీ ఆ రోజు ఏదైతే చెల్లుబాటులో ఉన్నాయో ఆ నామినేషన్కి సంబంధించి విత్డ్రాయల్ ఉంటుంది, అంటే ఉపసంహరణ ఉంటుంది. వాళ్ళకి 3 గంటల వరకు ఉంటుంది. 3 గంటలు దాటేసిన తర్వాత ఎక్కడైనా యునానిమస్ అయితే యునానిమస్గా ఫామ్ 10లో ఇస్తారు. లేదు పోటీ ఉంటే అభ్యర్థుల జాబితా పోటీ కండిషన్ ఎంతమంది ఉన్న దాన్ని బట్టి సింబల్ కేటాయిస్తారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, ఎస్పీ పకీరప్ప నంద్యాల మండలంలోని ఐలూరు గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు.
పోలింగ్ కేంద్రంలో సిబ్బందికి ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు కల్పించే సౌకర్యాలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుపై స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి పాల్గొన్నారు. ఆత్మగురు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలుగోడు మండలంలో కారులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుమారు 150,000 రూపాయల విలువ చేసే 1920 సీసాల మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డోన్ పట్టణానికి చెందిన మహమ్మద్ రఫీ అనే వ్యక్తి బళ్ళారి నుండి అక్రమ మద్యాన్ని కారులో వెలుగోడు మండలం వెల్పనూరు గ్రామానికి తీసుకువచ్చి కారు నుండి ఆటోలోకి మారుస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అక్రమ మద్యాన్ని తరలిస్తున్న కారు ఆటోతో సహా నలుగురిని నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా పెద్ద ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేసిన విక్రయించిన ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం చర్యలు తప్పవని వెలుగోడు ఎస్ఐ పీరయ్య యాదవ్ హెచ్చరించారు. ప్రముఖ హాస్య నటి కరాటి కళ్యాణి కర్నూలు జిల్లాలోని మహానందీశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న ఆమెకు మహానంది దేవస్థానం వేద పండితులు స్వామివారి ఆశీర్వాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం కరాటి కళ్యాణి మాట్లాడుతూ మహానందీశ్వర స్వామివారిపై తనకు తన కుటుంబానికి ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయో ఆమె చెప్పారు. స్వామివారిని దర్శించుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని కరాటి కళ్యాణి తెలిపారు. ఇక్కడ శిలాదుడు అనే మహానుభావుడు తపస్సు చేసినప్పుడు ఆయనకు పుత్రునిగా జన్మించాడు నందీశ్వరుడు. ఈ మహానంది క్షేత్రాన్ని ఎంతో రాసస్యం గల క్షేత్రంగా చెప్తాం. ఇక్కడ నవనందులు ఉంటాయి. ఈ నందీశ్వరి నవనందులు దర్శించుకున్నాక ఇక్కడ స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటే మనకి అంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అన్నది ప్రతీతి విన్నది. అలాగే జరుగుతున్నది అందరూ వచ్చి దర్శించుకొని చాలా తర్వాత ఇక్కడ నుంచి ఎన్నో శుభాలు కలిగి వెళుతున్న వాళ్ళు చెప్పిన విని నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మహానందిని మొదటిసారిగా నేను దర్శించడం జరిగింది. ఇంతవరకు నేను మహానంది క్షేత్రానికి నేను రావడం జరగలేదు. ఇక్కడ ప్రతి ఒక్కటి ప్రత్యేకతే. ఎందుకంటే పక్కన మనం బయట చూస్తుంటే ఆ వాటర్ ప్యూర్గా ఉందండి, చాలా ప్యూర్గా ఉంది వాటరు. అయితే రెండు కళ్ళు సరిపోవండి. కామేశ్వరి అమ్మ నిజంగా ఎంత చల్లని చూపులు ప్రచురిస్తూ మనం మన అందరినీ దీవిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. అక్కడ శిల్పకళను చూస్తే నేను అబ్బురిపోయానని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు శ్రీరామ జన్మభూమి కోసం కూడా మేము హరికథ గానాలు చేస్తూ వెళ్తున్నాం. అలాగే ఆ భాగం అందులోనే ఒక సందర్భంగా ఎప్పుడైనా అవకాశాన్ని చేతికి అందిపుచ్చుకుందామని చూస్తున్నాను. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దొర్నిపాడు మండలంలో అన్ని గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి 29వ తేదీన నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దొర్నిపాడు మండలంలో 11 గ్రామ పంచాయతీలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి రిజర్వేషన్లను ప్రకటించామని తెలిపారు. 2019 ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. దొర్నిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో దొర్నిపాడు కిష్టిపాడు గ్రామాలకు సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తారని ఆయన తెలిపారు. అలాగే చాకరాజవేముల గ్రామ సచివాలయంలో చాకరాజవేముల బుర్రారెడ్డిపల్లె గ్రామాలకు సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తారని, కొండాపురం గ్రామ సచివాలయంలో కొండాపురం అమ్మిరెడ్డినగర్ రామచంద్రాపురం గ్రామాలకు సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తారని ఆయన తెలిపారు. డబ్ల్యూ గోవిందిన్న గ్రామ సచివాలయంలో డబ్ల్యూ గోవిందిన్న కొత్తపల్లె గుండుబాపల గ్రామాలకు సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తారని ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్గా నమోదు చేసుకుని ఉండాలని ఆయన చెప్పారు. దొన్నిపాడు మండలంలో మొత్తం 11 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 11 గ్రామ పంచాయతీల్లో 108 వార్డులు. రేపు 2021 ఎన్నికల సందర్భంగా 29వ తారీఖు నుంచి నామినేషన్ స్వీకరించబడతాయి. 4 ప్రదేశాల్లో నామినేషన్ స్వీకరించబడతాయి. దొన్నిపాడు హెడ్ క్వార్టర్ దొన్నిపాడు గ్రామ పంచాయతీలో, దొన్నిపాడు కృష్ణపాడు గ్రామ పంచాయతీలో పంపించిన నామినేషన్లు, కొండాపురం గ్రామ సచివాలయంలో కొండాపురం అమ్మిరెడ్డినగరం రామచంద్రాపురానికి సంబంధించిన నామినేషన్లు, డబ్ల్యూ గోవిందిన్న గ్రామంలో డబ్ల్యూ గోవిందిన్న కొత్తపల్లి అన్ని గుండుపాపల గ్రామాలకు సంబంధించిన మొత్తం 108 వాళ్ళకి ఫోన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాము. 4 రిటర్నింగ్ ఆఫీసర్స్ను ఎన్నికల కమిషన్ ద్వారా అపాయింట్ చేయబడ్డారు. రేపు ఉదయం నుండి 29వ తారీఖు ఉదయం వాళ్ళు నామినేషన్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రజలకు ఏదైనా సందేహాలు ఉన్నా కానీ సంప్రదించి స్మూత్గా ఎలక్షన్ జరుపుకోవాల్సిందిగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, ఎస్పీ పకీరప్ప. ఆళ్లగంట పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఎంపీడీఓ అక్రమ్ బాషా. నన్నెల మండలం ఐలూరులో పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ. వెలుగోడులో సుమారు 150,000 రూపాయల విలువ చేసే అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. మహానందేశ్వరిని దర్శించుకున్న కరాటి కళ్యాణి. దొన్నిపాడు మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.